ఈ వీడియోలో మనము భగవద్గీతలోని మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము నుంచి ఎనిమిదవ శ్లోకము చూద్దాము ఈ ఎనిమిదవ శ్లోకంలో దుర్యోధనుడు తన గురువుగారైన ద్రోణాచార్యుడికి కౌరవ వీరుల యొక్క సామర్థ్యాన్ని గురించి వివరిస్తున్నారు ఇప్పుడు ఎనిమిదవ శ్లోకాన్ని చూద్దాము భవాన్ కృపశ్చ కర్ణస్ కృపశ్చయ అశ్వథమా వికర్ణ దైవచ ఇప్పుడు శ్లోకం యొక్క అర్థాన్ని చూద్దాము భవాన్ స్వయంగా మీరు భీష్మః భీష్ముడు చ మరియు కర్ణ కర్ణుడు చ మరియు కృపహ కృపాచార్యుడు చ మరియు సమితింజయ యుద్ధంలో విజయుడు అశ్వత్థామ అశ్వత్థామ వికర్ణ వికర్ణుడు చ మరియు సౌమదత్తే భూరిశ్రవుడు సోమదత్తుని కుమారుడు తదా ఈ విధంగా ఏవ కూడా చ మరియు ఇప్పుడు శ్లోకం యొక్క అర్థాన్ని చూద్దాము మీరును భీష్ముడు కర్ణుడు కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు మరియు భూరీశ్రవుడు వీరందరూ ఎప్పటికీ యుద్ధంలో విజయులే ఈ విధంగా దుర్యోధనుడు తన గురువుగారైన ద్రోణాచార్యుడికి కౌరవ వీరుల గురించి వివరించారు ఈ ఎనిమిదవ శ్లోకం ఇంతటితో ముగిస్తూ వచ్చే వీడియోలో